సార్ వాల్తేర్ వీరయ్య టీజర్ అనేది రిలీజ్ అయిపోయింది. సో ఇందులో ఏంటంటే చిరంజీవి గారి మాస్ లుక్ అనేది బాగా చూపించడం అనేది కూడా జరిగింది బాబీ గారి డైరెక్షన్లో. సో ఈ మూవీ అంటే ఎలా ఉండబోతుంది, టీజర్ మీకు ఎలా అనిపించింది సార్? అంటే టీజర్ కంటెంట్ ఏం లేదు నిజానికి, దీనిలో ఒక పోస్టర్ మీద వాళ్ళు డిజైన్ చేశారు, అది టోటల్గా ఆయన కూర్చుని వెలిగించటం, దీపావళి కాబట్టి వెలిగించటం మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక దీపం పెట్టించారు. అంతకు మించి సినిమాకు సంబంధించి ఏది రివీల్ చేసే ప్రయత్నం చేయలే దీనిలో టీజర్లో. గతంలో టీజర్ అంటే సినిమాకు సంబంధించి ఏదో ఒక హింట్ ఉండేది, అయితే వాల్తేర్ వీరయ్య అనేది టోటల్గా మాస్ టైటిల్. అది రెండోది, ఆయన గెటప్ కూడా మాస్ గెటప్పే. మాస్ గెటప్ చేసేటప్పుడు చిరంజీవికి ఒక స్పెషల్ డిక్షన్ ఉంటుంది, స్పెషల్ స్టైల్ ఉంటుంది. అంటే చెయ్యి చూడండి ఎంత రఫ్గా ఉందో అనే డైలాగ్ చెప్పినప్పుడు కానివ్వండి, లేకపోతే దొంగ మొగుళ్ళో స్టంట్ మాస్టర్ క్యారెక్టర్ చేసినప్పుడు, ఇలా అతనికి ఒక స్పెషల్ మ్యానరిజం ఉంటుంది పర్టికులర్గా మాస్ క్యారెక్టర్లు చేసేటప్పుడు. ఇది ఇందులో రిపీట్ అయ్యే అవకాశం ఏదో కనిపిస్తోంది. అంటే ఆయన రాజకీయాల్లో నుంచి సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఖైదీ నెంబర్ 150 కొంత రఫ్ క్యారెక్టరే చేశాడు, బాగానే ఆడియన్స్ని ఆకట్టుకుంది అది. కానీ తర్వాత చేసినటువంటి సైరా అది టోటల్గా ఒక స్వతంత్ర సమరయోధుడి క్యారెక్టరు, కాస్ట్యూమ్ డ్రామా అప్పటి వరకు నేను చేయలేదు కాబట్టి చేస్తున్నాను అని చేశాడు ఆ సినిమా ఆయన. అది కొన్ని ఏరియాల్లో బాగానే నడిచింది, అంటే తెలుగులో కూడా, తెలుగు కన్నడాల్లో బాగానే వెళ్ళింది, కానీ మిగిలిన భాషల్లో పెద్దగా నడవలేదు ఆ సినిమా. తెలుగులో కూడా వాళ్ళు ఆశించిన స్థాయి విజయాన్ని అయితే అందుకోలేదు. తర్వాత వచ్చిన ఆచార్య డిసప్పాయింట్ చేసింది. గాడ్ ఫాదర్ సినిమాకి మంచి సినిమా బాగుంది అనే టాక్ వచ్చింది, కానీ రెవెన్యూ పరంగా పెద్దగా విజయం సాధించలేదు. అంటే డబ్బులు రాబట్టుకోలేకపోయింది ఆ సినిమా. అంటే వచ్చిన టాక్కి వచ్చినటువంటి రెవెన్యూకి మధ్య తేడాలు ఉన్నాయి, కాబట్టి దీన్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలి అనేది ఇప్పుడు వాల్తేర్ వీరయ్యగా వస్తున్నాడు ఆయన. ఈ గ్యాప్ని లేకుండా చేయాలి, తన ఇమేజ్కి తగ్గ రెవెన్యూ రావాలి, సినిమా టాక్కి తగ్గ రెవెన్యూ రావాలి, సినిమా బాగుంది అంటే బాక్సాఫీస్ దగ్గర కాసులు కురవాలి, గతంలో కురిపించిన అనుభవం ఉంది నాకు, కాబట్టి ఆ అనుభవాన్ని ఒక్కసారి ఆ మ్యాజిక్ని రిపీట్ చేయాలి అనే తపన కనిపిస్తోంది ఆయన గెటప్లో. ఓకే సార్, ఇంకొకటి మనకి ఏంటంటే వాల్తేర్ వీరయ్య సినిమాలోనే రవితేజ గారు కూడా ఉండబోతున్నారు అని అన్నారు, కానీ మనకి టీజర్లో ఏంటంటే లాస్ట్లోనే ఆయన వాయిస్ మాత్రమే మనకి వినిపించడం జరిగింది. సో దీన్ని ఎంతవరకు చూడొచ్చు సార్? ఎంతో అంటే జనరల్గా వాళ్ళు ఎలాగైనా వాడుకోవచ్చు, అంటే ఆ మనిషి ఉన్నాడు అనేది ఆల్రెడీ చెప్పేశారు. షూట్ పార్ట్ కూడా కొంతవరకు అయిపోయింది, ఓకే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, అది సినిమా డబ్బింగ్ దశలో ఉంది. త్వరలో మ్యాక్సిమం ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికి రిలీజ్ చేయాలనేది ప్రోగ్రామ్ పెట్టుకున్నారు, సంక్రాంతి బరిలో విజయం సాధించాలి అనేది. కాబట్టి యాక్టివిటీ అంతా అయిపోయింది, అది సినిమాకి సంబంధించి షూటింగ్ పార్ట్ వరకు కంప్లీట్ అయిపోయింది. నిజానికి డైలాగ్ టీజర్ ఒకటి వదిలే ప్రయత్నాలు జరుగుతాయి ఇప్పుడు. నెక్స్ట్ ఇంకా టైం లేదు, ఇంకో 2 నెలలే టైం ఉంది. ఈ 2 నెలల్లో సాధ్యమైనంత హైప్కి తీసుకెళ్ళాలి సినిమాని. ఆ సినిమా గురించి, సినిమాలో ఏముంటుంది అనేది పబ్లిక్ వాళ్ళకి వాళ్ళు అంచనాలు కట్టుకునేలాగా కొన్ని టీజర్లు ట్రైలర్లు ఇవన్నీ వదులుతారు. ఈ 2 నెలల్లో ఆ బిల్డప్ ప్రోగ్రామ్ అయిపోతే రిలీజ్ టైంకి థియేటర్కి వెళ్ళడానికి ప్రిపేర్డ్గా ఉంటాడు ఆడియన్. ఓకే ఆ ప్రిపేర్ చేయడంలో భాగంగా మొదటిగా వదిలింది ఈ ట్రైలర్, ఈ టీజర్. ఈ టీజర్లో నో డైలాగ్, డైలాగ్ ఏం లేదు, జస్ట్ ఉరిని అలా పోస్టర్ మీద నడిపేశారు. నెక్స్ట్ డైలాగ్ టీజర్ వచ్చే అవకాశం ఉంది, అది వచ్చిన తర్వాత సినిమా ఏంటి అనేది అర్థమవుతుంది. ఓకే అంటే ఆయన మాస్ డైలాగ్కి కూడా పెట్టింది పేరు చిరంజీవి. ఆయన రకరకాల యాక్సెంట్ల్లో రకరకాల పద్ధతుల్లో ఆడియన్స్ని మెస్మరైజ్ చేసిన చరిత్ర ఉంది గతంలో. దొంగ మొగుళ్ళలో కొంచెం లెఫ్ట్కి టర్నింగ్ ఇచ్చుకో దగ్గర నుంచి మొదలు పెడితే, దొంగ మొగుళ్ళలో దా చూసుకుందామనే డైలాగ్ చెప్పే పద్ధతి, ఇవన్నీ కూడా అంటే పబ్లిక్ ఎలా, పర్టికులర్గా మాస్ ఆడియన్స్ ఎక్కడ అట్రాక్ట్ అవుతారు సినిమాకి అనే నాడి తెలిసిన నటుడు అతను.
ఆ నాడి తెలియటం అనేది చాలా గొప్ప విషయం. ఆ పల్స్ పట్టుకోగలిగాడు కాబట్టి ఆయన మాస్ క్యారెక్టర్లో చాలా అద్భుతంగా రాణించాడు గతంలో. ఓకే, నిజానికి దొంగ మొగుడు సినిమా వాళ్ళు ముందు అనుకున్న కథలో స్టంట్ మాస్టర్ క్యారెక్టర్ లేదు, అది ఒక అబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్ క్యారెక్టర్ మీద సినిమా మొదట వాళ్ళు ముహూర్తం తీసింది కూడా. ఓకే, చేసిన తర్వాత దానిలో ఎందుకో వాళ్ళకి పెద్దగా థ్రిల్ కనిపించలేదు. ముహూర్తం అయిపోయింది, ఆయన డైలాగ్ చెప్పేశాడు, కొంత పార్ట్ షూట్ జరుగుతోంది, ఇది ఎక్కడో నిరుత్సాహంగా ఉంది, నీరసంగా ఉంది అని అనిపించినప్పుడు టోటల్ కథని మార్చి ఈ స్టంట్ మాస్టర్ క్యారెక్టర్ తీసుకొచ్చి దాన్ని డిజైన్ మార్చారు. అతన్నేమో బట్టల వ్యాపారిగా మార్చి అవతల క్యారెక్టర్ని అతని ప్లేస్లోకి ఇతను వెళ్ళి సమస్యలను పరిష్కరించినట్టుగా పెట్టి, ఎప్పుడైతే స్టంట్ మాస్టర్ క్యారెక్టర్లో ఎంట్రీ ఇచ్చిందో స్క్రిప్ట్లోకి దాని లెవెల్ పేరే మారిపోయింది, అది చాలా మాసీ లుక్ వచ్చేసింది సినిమాకి. ఓకే, అతను బ్లాక్ టికెట్లు అమ్ముతుంటాడు వేటగాడు థియేటర్ దగ్గర, రామారావు గారు వేటగాడు ఆడుతున్నటువంటి థియేటర్ దగ్గర బ్లాక్ టికెట్లు అమ్ముతూ ఉంటాడు చిరంజీవి. పోలీసులు వచ్చి పట్టుకెళ్ళటం అవన్నీ అద్భుతంగా వర్కౌట్ అయినాయి. చిరంజీవి ఒక సినిమాలో బ్లాక్ టికెట్లు అమ్మే సీన్లో వేటగాడు సినిమా దగ్గరే జరుగుతుంది ఆ సీన్, దొంగమ్మగుళ్ళు. అలాగే న్యాయం కావాలి సినిమాలో కూడా ఆయన టికెట్లు కొనుక్కోవడానికి చాలా ఇబ్బంది పడతాడు బుకింగ్ దగ్గర, ఆ థియేటర్లో కూడా వేటగాడే ఆడుతూ ఉంటుంది. ఓకే, అదొక సిమిలారిటీ. అవి పక్కన పెట్టేస్తే మాస్ లుక్ ఉన్నటువంటి క్యారెక్టర్ చేసేటప్పుడు చాలా స్పెషల్ అటెన్షన్ ఉంటుంది. కానీ సార్, ఇంతకు ముందు కూడా మనకి చిరంజీవి గారి దగ్గర నుంచి అందరి వాడు మీకు ఐడియా ఉండే ఉంటుంది, అందులో కూడా ఫుల్ ఇలానే లుంగి అది సేమ్ మాస్ లుక్తో మనకు కనిపించారు కదా, సో ఇది కూడా అలాగే ఉండబోతుందా? అంటే అందరి వాడు సినిమా కనెక్ట్ కాలేదు ఆడియన్స్ ప్రాపర్గా, అంటే అనుకున్న రెవెన్యూ రాలేదు దానికి, కానీ రిపీట్ రన్స్లో డబ్బులు వచ్చినాయి. ఓకే, వన్స్ ఆ క్యారెక్టర్ ఆడియన్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత యూట్యూబ్ హిట్స్లో కానివ్వండి, ఇప్పుడు ఆ సినిమాకి రావాల్సిన డబ్బులు ప్రజలు ఏదైతే బాకీ ఉన్నారో ఆ సినిమాకి ఆ బాకీ తీర్చేసుకున్నారు. ఓకే, ఫస్ట్ రిలీజ్లో కొంత బాకీ పడ్డారు, ఆ పడ్డ బాకీని నెమ్మదిగా తీర్చారు రకరకాల పద్ధతుల్లో. కానీ ఆ క్యారెక్టర్ని మెయిన్ స్టోరీతో లింక్ చేసి నడపటం దగ్గర చిన్న కన్ఫ్యూజన్ ఉంది స్టోరీ లైన్లోనే. అలాగే కోడల్ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి మధ్యలో కాన్ఫ్లిక్ట్ని ప్రాపర్గా డెవలప్ చేయకపోవటం కూడా ఒక ఇబ్బంది. ఓకే, దాంతో ప్రధానంగా అందులో కోడల్ క్యారెక్టరు కొడుకు పాత్రల డిజైనింగ్లో జరిగిన అలసత్వమే సినిమా మొదటి రిలీజ్లో ఆడియన్స్ పక్కకి పెట్టడానికి కారణం. కానీ నెక్స్ట్ నెమ్మదిగా వాళ్ళు దానిలో ఉన్న ఎంటర్టైన్మెంట్ రకరకాల పద్ధతుల్లో తెలుసుకుని వెళ్ళటం జరిగింది. బీసీ సెంటర్లో మంచి డబ్బులే వచ్చినాయి దానికి, రిపీట్ రన్స్లో డబ్బులు వచ్చినాయి, తర్వాత డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద బాగానే డబ్బులు వచ్చినాయి ఆ సినిమాకి. ఓకే, కాకపోతే అనుకున్న స్థాయి విజయం మొదటి రిలీజ్లో కలగలేదు దానికి. ఓకే, అంత మాత్రం చేత నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. అక్కడ ఇంకొక గొడవ కూడా ఉంది చిరంజీవి గారితో, ముసలి క్యారెక్టర్ వర్కౌట్ అవ్వదు అని, ఆయనకు అచ్చిరాలేదు అని. సింహపురి సింహం అని సినిమా చేశాడు కోటి రామకృష్ణ గారి డైరెక్షన్లో, ఆయన ఖైదీ కంటే ముందు రిలీజ్ అయిన సినిమా అది. ఆ సినిమా అప్పటికి మాధవి చిరంజీవి హిట్ పేరు, కోదండ రామిరెడ్డి చిరంజీవి మంచి హిట్ కాంబినేషను, వాళ్ళు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అనే సిల్వర్ జూబ్లీ సినిమా ఉంది వాళ్ళ వెనకాల. ఈ భరోసాతో తండ్రి క్యారెక్టర్లో చిరంజీవి, కొడుకు క్యారెక్టర్లో చిరంజీవిని పెట్టి ఒక కథ డిజైన్ చేశాడు. సర్దార్ పాపారాయుడు, కొండవీటి సింహం వాటి పద్ధతులు, సింహపూరి సింహం అని టైటిల్ పెట్టారు. సినిమా రిలీజ్ అయింది, నడవల రెండో రోజు ప్రజలు పదవి విరిచారు, సినిమా పడిపోయింది. దాని తర్వాత ఖైదీ మంత్రి గారు వ్యంకుడితో మళ్ళీ లేచాడు ఈయన చిరంజీవి. ఓకే, కాబట్టి ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. అంత మాత్రం చేత ఆ నటుడిలో ఉన్నటువంటి ప్లస్ పాయింట్ మైనస్ కాకుండా పోదు. అలా చిరంజీవిలో ఉన్నటువంటి ఆ మాస్ పల్స్ తెలిసినటువంటి నటుడు, ఆ పల్స్ పట్టుకోగలిగిన నటుడు, వాటిని తనతో నడిపించుకోగలిగిన నటుడు ఉన్నాడు. అతను ఏం మాయ చేస్తాడు, ఎంతవరకు చేస్తాడు అనేది మనకు డైలాగ్ టీజర్ వస్తే కానీ తెలియదు. ఓకే సార్, ఇప్పుడు సంక్రాంతి బరిలో అంటే ప్రతిసారి కూడా ఎప్పుడు చిరంజీవి గారు అలాగే నందమూరి బాలకృష్ణ గారు పోటీ పడుతూ వాళ్ళ సినిమాలు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఈసారి సంక్రాంతికి కూడా ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇందులోనే రెండు కూడా మాస్ ఎలిమెంట్స్,
ఇటు చిరంజీవి గారి మూవీ కూడా మాసే, అటు బాలకృష్ణ గారి వీరసింహారెడ్డి కూడా మాసే. సో వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది సో ఆ మూవీస్ అది చెప్పండి సార్ కొంచెం. అంటే దాదాపు ఇప్పటివరకు తెలుగు సినిమా చరిత్రలో ఒక 10 సంక్రాంతులకు పోటీ పడి ఉంటారు. అవును, ఈ 10 సంక్రాంతుల్లో ఒక 3-4 విజయాలు చిరంజీవి అకౌంట్లోనూ ఉన్నాయి, ఒక 3-4 పెద్ద విజయాలు బాలకృష్ణ గారి అకౌంట్లో కూడా ఉన్నాయి. అవును, మధ్యలో ఇద్దరు సినిమాలు యావరేజ్ అయిన సంక్రాంతులు కూడా ఉన్నాయి. ఇప్పుడు పెద్దన్నయ్య అనే బాలకృష్ణ సినిమా, హిట్లర్, ఈ రెండు ఒకే సంక్రాంతికి వచ్చినాయి. అవును, ఆ రెండు కూడా అంటే హిట్లర్కేమో హిట్ టాక్ వచ్చేసింది, పెద్దన్నయ్య కూడా హిట్ టాక్ వచ్చింది, కానీ వాటి రెవెన్యూ చూస్తే దాదాపుగా కొంచెం అటు ఇటు తేడాలో రెండు ఒకటే డబ్బులు తెచ్చినాయి. ఇలాంటి సందర్భమే ఉంది వాళ్ళ కెరీర్లో. కాకపోతే 5 సినిమా లక్ష్మీ నరసింహ ఒకే సంక్రాంతికి వచ్చినాయి. 5 చాలా లేట్గా రిలీజ్ అయింది, ఇది మామూలుగా రిలీజ్ అయింది. లక్ష్మీ నరసింహ, లక్ష్మీ నరసింహ హిట్ అయింది, అది పెద్దగా ఆడలేదు. అలాగే మృగరాజు, నరసింహనాయుడు ఆ సినిమాలు రెండు ఒకే సంక్రాంతికి రిలీజ్ అయినాయి. నరసింహనాయుడు పెద్ద హిట్, ఇది మృగరాజు ఫ్లాప్. ఇలా సమరసింహారెడ్డి మీద కూడా ఒక చిరంజీవి సినిమా పోటీ పడింది, సమరసింహారెడ్డి విజయం సాధించింది. ఇలా 4 విజయాలు ఈయన ఖాతాలో ఉంటే 3-4 విజయాలు ఆయన ఖాతాలోనూ ఉన్నాయి. ఈయన సినిమాలు దెబ్బతిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే, అలా అంటే దొంగమొగుడు సినిమా, భార్గవరాముడు ఒకే టైంలో రిలీజ్ అయినాయి, ఒకే సంక్రాంతి. రెండింటికి డైరెక్టర్ కోదండరామిరెడ్డి. రెండు సినిమాలు సంక్రాంతికి ఒకరోజు అటు ఇటుగా రిలీజ్ అయినాయి. అందులో దొంగమొగుడు చాలా పెద్ద హిట్, అవతల సినిమా పెద్దగా నడవలేదు, యావరేజ్ టు అబవ్ యావరేజ్లో ఆగిపోయింది. కాబట్టి కొన్ని సంక్రాంతులు చిరంజీవి అకౌంట్లోనూ ఉన్నాయి, కొన్ని సంక్రాంతులు ఈయన అకౌంట్లోనూ ఉన్నాయి. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత అని కూడా అనుకోనక్కర్లేదు. వీళ్ళిద్దరూ 150 సినిమా ఒకే టైంలో రిలీజ్ అయినాయి ఒకే సంక్రాంతి. గౌతమీపుత్ర శాతకర్ణి అనే బాలకృష్ణ గారి 100 సినిమా, ఖైదీ నెంబర్ 150 అనే చిరంజీవి 150 సినిమా, ఈ రెండు కూడా సంక్రాంతి బరిలోనే వచ్చినాయి థియేటర్లోకి. కాకపోతే ఈ రెండు సినిమాల్లో దానికంటే పోలిస్తే దీనికి ఎక్కువ డబ్బులు వచ్చినాయి. అంటే చిరంజీవి సినిమాకే కలెక్షన్స్ పరంగా కలెక్షన్ ఎక్కువ వచ్చింది, ఖైదీ నెంబర్ 150కే కొంత ఎడ్జ్ ఉంది ఓకే గౌతమి పుత్ర శాతకర్ణితో పోలిస్తే. కాబట్టి చివరి విజేత ఆయనే, చిరంజీవే విజేత అని చెప్పుకోవాలి. లాస్ట్ విజయం వస్తుంది కాబట్టి మరి ఈసారి విజయం ఎవరిని మారుస్తుంది? ఇద్దరు మళ్ళీ ఒకసారి పోటీ పడుతున్నారు. అవును, ఈ పోటీలో ఎవరు గెలుస్తారు అనేది ఇప్పుడు ట్విస్ట్ గా మారింది ప్రపంచం ముందు. నిజానికి ఆ మధ్య వరకు ఈ పోటీలు లేకుండా కుమ్మక్కు రిలీజ్లోనే ఒక పద్ధతి తీసుకొచ్చారు. ఎవరు ఎవరి మీద సినిమా వేసుకుని డిజాస్టర్ అనిపించుకోకండి, ఒక సినిమా రిలీజ్ అయ్యి అది మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళ జేబులన్నీ కబళించేసిన తర్వాత అప్పుడు ఇంకో సినిమా రిలీజ్ చేయండి, దానికి ఒక 15 రోజులు టైం ఇవ్వండి. 15 రోజుల్లో టోటల్గా ఎంత పుల్ చేయగలదో అంత పుల్ చేసేస్తుంది. ఆ తర్వాత తీసేసి ఇంకొక సినిమా వేసుకుందాం, ఎందుకు మనం నష్టపోవాలి అనవసరంగా? సినిమా పరిశ్రమ కష్టాల్లో ఉండగా ఇది అవసరమా అని కుమ్మక్కు రిలీజులు అని ఒక పద్ధతి తీసుకొచ్చారు. అప్పుడు ఒక హీరో రిలీజ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ఇంకొక సినిమా పడేది. ఈలోపు ఆడియన్స్కి ఆప్షన్ ఉండేది కదా, చచ్చినట్టు ఈ సినిమాయే చూడాలి, సినిమా చూడాలంటే. ఇటువంటి దుర్మార్గపు రోజులు నడిచిన తర్వాత ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవటం, లేదు సంక్రాంతి బరిలో రిలీజ్ అవటం ఒకరోజు అటు ఇటుగా, ఇది ఆనందించాల్సిన విషయం, సందర్భం కూడా. కాబట్టి నేను ఆ దాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఇన్ ది సేమ్ టైం వీళ్ళిద్దరి మధ్య ఎవరు గెలుస్తారు అనేది క్యూరియాసిటీ కూడా ఉంది. సార్, ఇప్పుడు ఈ విషయం పక్కన పెడితే ఆదిపురుష్ ఇది కూడా సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన మూవీ, కానీ ఇప్పుడు వినిపిస్తుంది ఏంటంటే ఈ సినిమా వాయిదా పడుతుంది, అంటే 2 వారాల ముందు కానీ లేదా 2 వారాల తర్వాత కానీ రిలీజ్ చేయడానికి వాయిదా పడుతుంది అన్నట్టు వినిపిస్తుంది. సో దీన్ని ఎలా తీసుకోవచ్చు సార్, అంటే దీని ఎఫెక్ట్ ఏమైనా పడుతుంది అంటారా? సంక్రాంతి బరిలో 2 సినిమాలు కాదు 3-4 సినిమాలు రిలీజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవును, పెద్ద హీరోలు 80 సంక్రాంతికి 4-5 పెద్ద హీరోల సినిమాలు ఒక 2 రోజులు అటు ఇటులో రిలీజ్ అయినాయి. రామారావు గారి ఛాలెంజ్ రాముడు, నాగేశ్వరరావు గారి ఏడంతస్తుల మేడ, కృష్ణరాజు శివమెత్తిన సత్యం, బలకృష్ణుడు అని కృష్ణ సినిమా, శ్రవణ్ బాబు గారి దేవుడు మావయ్య, ఈ సినిమాలన్నీ సంక్రాంతికే రిలీజ్ అయినాయి. 5 సినిమాలు చూశారు జనాలు.
ఇందులో దేవ శోభన్ బాబు గారి సినిమాకి రెవెన్యూ బాగా తక్కువ వచ్చింది, కృష్ణ గారి సినిమాకి కొంచెం పర్వాలేదు, యావరేజ్గా నడిచింది. అది రాఘవేంద్రరావు కృష్ణ కాంబినేషన్ మొదటి సినిమా అది, పైగా అయినప్పటికీ జనం చాలంజీ రాముడికి డబ్బులు ఇచ్చారు ఓపెనింగ్స్ బాగా. ఆయన ఓపెనింగ్స్ బాగా వచ్చినాయి కానీ రన్ రాలా, రన్నింగ్ కలెక్షన్స్ డ్రాప్ అయింది అది. ఓకే, కృష్ణరాజు శివమెత్తిన సత్యం సినిమా, నాగేశ్వరరావు గారి ఏడంతస్తుల మేడ, ఆ సంవత్సరం ఓపెనింగ్స్ రన్ను రెండు రాబట్టిన సినిమాలు. రన్ అంటే ఆ రెండు సినిమాలు కూడా సద్దినోత్సవాలు జరుపుకున్నాయి. ఒకదానికి దాసరి గారు డైరెక్టర్ అయితే, ఇంకోదానికి మధుసూదన్ రావు గారు డైరెక్టర్. ఓకే, ఇట్లా రిలీజ్ అవ్వటం అనేది ఎలాగైనా, నలుగురు హీరోలైనా ఐదుగురు హీరోలు జరిగిన సందర్భాలు ఉన్నాయి, ముగ్గురు హీరోలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ కుమ్మక్కు రిలీజులు అనేది చూసిన తర్వాత ఆదిపురుష్ అనేది ఇప్పుడు వస్తుందా ఈ రెండు సినిమాల మధ్యలోకి అనే చర్చ జరుగుతోంది. పాన్ ఇండియా సినిమా అది, లోకల్ గొడవతో దానికి సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. తెలుగు మార్కెట్ కూడా కీలకమే, కానీ తెలుగు మార్కెట్ మాత్రమే కాదు అది. ఇప్పుడు ప్రభాస్ సాహో సినిమా తెలుగులో కంటే కూడా హిందీలో ఎక్కువ డబ్బులు వసూలు చేస్తుంది. తెలుగులో నిజానికి అది ఒక మేరకు అబోవ్ యావరేజ్ సినిమాగా మిగిలింది, కానీ అక్కడ హిట్ వచ్చింది, దానికి డబ్బులు అక్కడ ఎక్కువ వచ్చినాయి. కాబట్టి ఇది పండక్కి ఒక సినిమా రెండు సినిమాలు రిలీజ్ చేయాలి ఈ ధోరణి అక్కర్లేదు. ఆదిపురుషుని కూడా తీసుకురావచ్చు, తీసుకురావటం వల్ల నష్టమేం జరగదు, పోటీ పెరుగుతుంది. ఈ సినిమా బాగాలేనప్పుడు జనాలు మొత్తం అటు టర్న్ అవుతారు, బాగుంటే ఇటు టర్న్ అవుతారు, ఒక యుద్ధం నడుస్తుంది, నడవాలి కూడా. అది ఆరోగ్యకరమైనటువంటి పోటీగానే ఉంటుంది. ఓకే, కాకపోతే దాని స్థాయి వేరు, దాని అది పాన్ ఇండియా మార్కెట్ కాబట్టి ఆ మార్కెట్ ప్రకారమే వాళ్ళ నిర్ణయాలు జరుగుతాయి. వీళ్ళైతే ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్నామని చెప్పేశారు, ఇద్దరు చెప్పేశారు కాబట్టి వాళ్ళు కూడా డేట్ అనౌన్స్ చేశారు చాలా కాలం క్రితమే, జనవరి 12వ తారీఖు అని చెప్పి వాళ్ళు డేట్ అనౌన్స్ చేశారు ఆదిపురుషుకి. దాని నుంచి వెనక్కి వెళ్ళే అవకాశం ఉండదని నేను అనుకుంటున్నాను. వెనక్కి వెళ్ళటం కానీ ముందుకు జరగటం కానీ రెండు ఉండకపోవచ్చు. అంటే అదే డేట్కి రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారు? డెఫినెట్గా రిలీజ్ చేయొచ్చు. ఈ సినిమాల మీద పోటీ అని అనుకోనక్కర్లేదు, అది అది ఒక స్పెషల్ జోనర్ సినిమా. ఓకే, రెండోది ఒక స్పెషల్ మార్కెట్ని టార్గెట్ చేసిన సినిమా, అది ఆధ్యాత్మిక వేత్తల్ని వీళ్ళందరినీ టార్గెట్ చేసిన సినిమా. ఓకే, దాని ఆడియన్స్ వేరు. ఓకే సార్, ఈ సినిమాల ఆడియన్స్ వేరు కాబట్టి రెండు డిఫరెంట్ జోనర్ సినిమాలు కాబట్టి ఇబ్బంది ఏం లేదు.